I want to study that. Exactly ఏంటనేది స్టేక్హోల్డర్స్ అనే ఉండదు. స్టేక్హోల్డర్స్ అనేది ఇప్పుడు సినిమాలు ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, ఒక ప్రైస్ డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు డెమోక్రసీలో ఎనీ పర్సన్, ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి రాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా తరఫు నుంచి వచ్చాను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇది గవర్నమెంట్ చేసిన ఒక రెగ్యులేషన్ అని ఎఫెక్ట్ చేస్తుంది అన్న దానికి రిప్రజెంట్ చేస్తే నేను నాకు నేను వచ్చాను. ఇదే వ్యూ మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటుందా అంటే నాకు తెలియదు. అందుకని నేను ఒక్కనే వచ్చాను అడగటం. బట్ ఒక ఇండస్ట్రీలో ఒక అతనికి చేసింది ఆటోమేటిక్గా అందరికీ అన్వయిస్తుంది, కాబట్టి ది హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్. సో పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు, ఆ ప్రపోజల్ మీరు పెట్టారా గవర్నమెంట్ ముందు? పాయింట్ అది కాదు. నేనేమంటున్నానంటే ఎవరైతే సినిమా చేశారో వాళ్ళే నిర్ణయించుకోవాలి. నార్త్లో కలెక్ట్ చేసిందానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏ ఫ్యాక్టర్స్తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్, ఎస్పెషల్లీ మీ 200, 300, 400 కోట్లు కానీ మీ చాలా మేజర్ ఇది పడుతుంది. అప్పుడేంటి కమిటీలు వేసారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డిఫరెంట్గా ఉంది.